हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। स्पेशल काकरकाय निंचुड़काय। काकरकाय निंचुड़काय चेदु लेकुंडा रुचिगा रावालंटे नेनु चेप्पिन विधंगा चेसुकुंटे एंतो टेस्टीगा चेदु लेकुंडा उंटुंदी। मनमु इप्पुडु ई काकरकाय निंचुड़कायनु ए विधंगा तयारु चेसुकुंदामो चूद्दाम। మనము ముందుగా కాకరకాయలను తీసుకోవాలి। కాకరకాయలను పై భాగము ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా పైపైన ఈ విధంగా పీల్ ఆఫ్ చేయాలి। కాకరకాయలన్నిటిని ఈ విధంగా పైపైన అన్ని కాకరకాయలను పీల్ ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలి। ఈ విధంగా కాకరకాయలన్నిటిని లైట్గా పైపైన పీల్ ఆఫ్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి। ఇప్పుడు కాకరకాయని తీసుకొని చూడండి, ఈ వార ఆ వార కట్ చేయాలి। ఇప్పుడు కాకరకాయను తీసుకొని సగానికి కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని చూడండి, ఈ విధంగా కాటను ఉంచుకోండి। గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసేయండి, కానీ కాకరకాయకు గింజలు తింటేనే ఎంతో రుచిగా ఉంటుంది। ఈ విధంగా కాకరకాయలను కాటు పెట్టుకొని అన్నిటిని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి। చూడండి, ఈ విధంగా అన్నిటికి కాటు పెట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। చూడండి, ఈ విధంగా కాకరకాయలన్నిటిని కాటు పెట్టుకోవాలి। మొత్తాన్ని ఈ విధంగా ఒక ప్లేట్లో ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ కాకరకాయలను అన్నిటిని ఇందులోకి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపును వేసుకోవాలి। ఒక టీ స్పూన్ మీద దొడ్డుపును, కొద్దిగా ఎక్కువనే ఒకటిన్నర టీ స్పూన్ మీద దొడ్డుపును వేసుకోవాలండి। చూడండి, ఒక చిన్న నిమ్మపండు సైజు మీద చింతపండును వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి వాటర్ను పోసుకోవాలి। గిన్నెకు 3/4 వరకు వాటర్ను చూడండి, ఇట్లా కాకరకాయలను ఇలా నీటిలో బాగా మునిగేంత 3/4 వరకు వాటర్ను పోసుకోవాలి। ఇప్పుడు గిన్నెను తీసుకొని స్టవ్ వెలిగించి గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి। ఈ కాకరకాయ 70% ఉడకనివ్వాలి। చూడండి, ఈ విధంగా కాకరకాయ ఉడుకుతున్నప్పుడు ఒకసారి కాకరకాయను చూడండి, కాకరకాయను పట్టుకుంటే ఈ విధంగా రావాలి। దాదాపు కాకరకాయ ఉడకడానికి 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది। ఇప్పుడు కాకరకాయ 70% ఉడికింది, స్టవ్ కట్టేయాలి। ఇప్పుడు ఈ కాకరకాయలను చల్లారనివ్వాలి। చూడండి, వాటరు చల్లగైపోయాక కాకరకాయలను తీసి ఈ విధంగా గట్టిగా ఒత్తుకోవాలి। వాటర్నంతా పిండేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి। చూడండి, అన్ని కాకరకాయలను ఈ విధంగా గట్టిగా పిండుకొని వాటర్నంతా తీసేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి। చూడండి, ఈ విధంగా కాకరకాయలన్నిటినీ బాగా గట్టిగా పిండేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను తీసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ను హీట్ కానివ్వాలి। ఆయిల్ హీట్ అయినాక ఈ కాకరకాయలను ఇందులోకి వేసుకోవాలి। చూడండి, కాకరకాయలన్నిటినీ ఆయిల్లోకి పెట్టేసుకున్నాము, వీటిని బాగా ఫ్రై కానివ్వాలి। చూడండి, కాకరకాయలను మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ కాకరకాయలను బాగా దూరగా వేయించాలి। మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, తిప్పితే చుట్టుపక్కల అంతా బాగా కాకరకాయ వేగుతుంది। ఇప్పుడు కాకరకాయ వేగే లోపల మనము స్టఫింగ్ని తయారు చేసుకుందాం। ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని 50 గ్రాముల కుడకను తీసుకొని ఈ విధంగా నైస్గా ముక్కలను కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి। ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి, అందుకని 2 టీ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను।
रुचि की सरपड़ा साल्ट वेयाली इंदुलोकी ఒక చింతపండు రేకును వేసుకోవాలి కొద్దిగా పసుపును వేయాలి చూడండి కొద్దిగా బెల్లంను వేయాలి బెల్లం వేయడం వల్ల కాకరకాయకి మంచి టేస్ట్ వస్తుంది తీపి అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు 12 నుంచి 15 దాకా ఎల్లిపాయలను ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకొని వాటిని ఇందులోకి వేయాలి ఇప్పుడు వీటన్నిటిని గ్రైండింగ్ చేసుకోవాలి గ్రైండింగ్ అయినాక మిక్సీ జారు మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా బాగా మెదిగి ఉంటుంది దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి కాకరకాయలు తిప్పుకుంటూ వేపుతూ ఉన్నాము కాకరకాయలు ఇంకా కొద్దిగా ఫ్రై కావాలండి ఇంకా బ్రౌనిష్ కలర్ రావాలి కొద్దిగా అప్పుడు మనము పక్కకు తీసుకుందాము ఇంకా కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు కాకరకాయల్ని మనము చింతపండు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టడం వల్ల చాలా వరకు చేదెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందులో ఫ్రై కావడం వల్ల అసలు కాకరకాయ చేదే ఉండదు ఎంతో రుచిగా ఉంటుంది చూడండి కాకరకాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి దాదాపు 8 నిమిషం 10 నిమిషాలు పడుతుందండి ఇప్పుడు ఫ్రై అయినాయి వీటిని మనము పక్కకు తీసుకుందాం ఆయిల్ బాగా అనేసి వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకుందాం ఈ విధంగా కాకరకాయలు మొత్తాన్ని మనము ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఈ కాకరకాయలు వేపడం వల్ల చూడండి ఈ గింజలు కూడా బాగా రోస్ట్ గా వేగింటాయి ఇవి ఎంతో నమ్ముతూ ఉంటే ఎంతో రుచిగా ఉంటాయి ఈ కాకరకాయలు ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత స్టఫింగ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు కాకరకాయని తీసుకొని ఈ విధంగా తెచ్చి మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని తీసుకొని బాగా ఈ విధంగా ప్రెసింగ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా బాగా ప్రెస్ చేసి కాకరకాయలన్నిటిని నించుకోవాలి చూడండి ఈ విధంగా కాకరకాయలన్నిటిని నించుకొని రెండు ఈ రెండు దానలను ఈ విధంగా ఒత్తి పెట్టుకోవాలి మిగిలిన పొడిని పక్కన ఉంచుకోవాలి పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక మనం నించుకున్న కాకరకాయలన్నిటిని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకోవాలి మంటను సిమ్ములోనే ఉంచి ఒక 4-5 నిమిషాలు ఈ కాకరకాయలను తిప్పుకుంటూ బాగా మగ్గనివ్వాలి 2-3 నిమిషాలు తిప్పుకుంటూ కాకరకాయను వేగించిన తర్వాత ఈ మిగిలిన కారాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ కారం కూడా బాగా వేగే విధంగా ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఒక నిమిషం వేగించిన తర్వాత స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసి లిడ్ పెట్టి ఒక 3-4 నిమిషాలు కాకరకాయను మగ్గనివ్వాలి చూడండి 4-5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి కాకరకాయ ఎంత మెత్తగా చూడండి కాకరకాయ ఎంతో సాఫ్ట్‌గా చూడండి ఎంతో సాఫ్ట్‌గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నించుడుక రెడీ